కళ్యాణ్ కొడుకు హరికృష్ణ కారు యాక్సిడెంట్లో చనిపోయి ఆల్మోస్ట్ 4 ఏళ్ళైపోయింది. ఆయన కొడుకులు ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి సందర్భం ఒకటి రాగానే ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ బయటపెట్టారు. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఎమోషన్. ఆయన సినిమాలు, పాత్రల ప్రభావం ఇప్పటికీ తెలుగు గటపై ఉంటుంది. ఆయన మూడో కొడుకైన హరికృష్ణ నటుడిగా మనలో చాలామందికి తెలుసు. నాన్నకు రైట్ హ్యాండ్ అన్నట్లు ఉండే హరికృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ నటుడిగా నిలదొక్కుకోలేకపోయారు. 53 ఏళ్ల వయసులో నటుడిగా ఫేడ్అవుట్ అయిపోయాక మళ్ళీ హీరోగా నటించి హిట్స్ కొట్టిన ఘనత మాత్రం ఈయనకే చెల్లుతుంది. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి హిట్ సినిమాల్లో హరికృష్ణ నటించారు. ఆ సినిమాలు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత సక్సెస్ అయ్యాయి. దీంతో ఆయన సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. కానీ ఆ తర్వాత ఆయన ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇకపోతే ఎవ్వరు ఊహించని విధంగా హరికృష్ణ 2018 ఆగస్టు 29 రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాధపడుతూనే ఉంటారు. ఇకపోతే బింబిసారా అనే మూవీతో 5 ఆగస్టున కళ్యాణ్ రామ్ థియేటర్స్లోకి రానున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే నాన్న హరికృష్ణ చనిపోవడం గురించి ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ రెస్పాండ్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే, బింబిసారా మూవీకి మ్యూజిక్ అందించిన కీరవాణికి యాంకర్ సుమ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే ఏ రోజుకి వెళ్ళి దేనిని ఆపాలి లేదా దేన్ని మార్చాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ వేసింది. దీంతో కీరవాణి మాట్లాడుతూ 2018 ఆగస్టుకి వెళ్ళి హరికృష్ణ గారిని మ్యూజిక్ సిట్టింగ్స్కి పిలుస్తాను, ఓ 2 రోజులు నాతోనే ఉండండి అని అడుగుతాను. ఆయనకు నేను కంపోజ్ చేసిన ట్యూన్స్ వినడం చాలా ఇష్టం. అప్పుడు ఆయన 29వ తేదీ జర్నీ చేయరు అని అన్నారు. ఆ రకంగా కీరవాణి హరికృష్ణ గారి మరణాన్ని ఆపుతాను అన్నట్లు చెప్పుకొచ్చారు. తర్వాత మాట్లాడిన కళ్యాణ్ రామ్, నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఉదయం 5 గంటలకు లేచి బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్నాను. ఆ టైంలో నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆయన నాన్నగారితో ట్రావెల్ చేస్తున్నారు. ఆ రోజు అతను నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఏదో చెప్పబోతున్నాడు. నేను కంగారు పడి ఏం శివాజీ ఏమైందని అడుగుతున్నాను. కాల్ కట్ అయిపోయింది. అదే రోజున మా మామయ్య గారి ఫ్యాక్టరీ నుంచి ఓ ఎంప్లాయీ విజయవాడకు వెళ్తున్నారు. ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెట్టారు. అప్పుడు నేను రియాలిటీకి రావటం, ఆ విషయం అర్థం కావటం జరిగింది అంటూ కళ్యాణ్ రామ్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.